సమయానికి అంబులెన్స్ రాకపోవడం వల్ల గర్భిణి రోడ్డు మీదే ప్రసవించింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబిలోని తులసిపేటలో చోటు చేసుకుంది. తులసిపేటకు చెందిన గర్భిణికి రాత్రి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి అంబులెన్స్ రావడానికి అనుకూలంగా దొత్తివాగు మీద వంతెన లేకపోవడంతో అక్కడి దాకా గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో తీసుకొచ్చారు. కానీ అక్కడికి వచ్చాక అంబులెన్స్కు ఫోన్ చేస్తే డీజిల్ లేదని తేలిగ్గా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ అధికారులకు డీజిల్ కోసం డబ్బులు పంపించారు. అయినా అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో గర్భిణి రోడ్డు మీదే ప్రసవించింది. ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్ గర్భిణీ శిశువులను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. అలా పెట్రోల్ లేదని అన్నారు. అక్కడనే ఆగిపోయినాము. అక్కడనే ఆగిపోయే వరకు అంటే 3 గంటల టైం తీసుకున్నది. అలా పెట్రోల్ లేదని అన్నారు. అక్కడనే ఆగిపోయినాము. అక్కడనే ఆగిపోయే వరకు అంటే 4 తర్వాత మేము వెళ్ళినాం. 8:24 నుంచి ఇక్కడ బయలుదేరి సీన్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అట్లయింది. మనకు అవ్వాల అంబులెన్స్ మనకంటే ముందు మనం దాటేసిపోయింది. అవ్వాల అంబులెన్స్ మీరు వెళ్ళిపోండి సార్ ఇంటికి, నేను కేసు తీసుకొస్తా అని చెప్పిండ్రు. అయినా కూడా ఫిర్బీ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నదని చెప్పేసి మనం సీన్ వరకు మా సారు సలహా తీసుకొని, మా ఈఎంఈ గారు సలహా తీసుకొని మేము అక్కడి వరకు వెళ్ళాం. సీన్ వరకు వెళ్ళేసరికి 9 o'clock పేషెంట్ డెలివరీ రోడ్ పైన వాగు దాటిచ్చారు. వాగు దాటిచ్చిన తర్వాత సీన్లోనే డెలివరీ అయింది. అక్కడే ఆగింది. అది డీజిల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు అతను చెప్పిండు డ్రైవరు. అది మన అంటే మాకు తెలియదు. లేదండి అవ్వాల అంబులెన్స్ ఐటీడీ ఇవ్వండి. ఐటీడీ రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అంబులెన్స్ డ్రైవర్ అలాగే అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం ఈరోజు బట్టబయలైనటువంటి పరిస్థితి. అర్ధరాత్రి నిర్మల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి అమానవ ఘటనతో అయితే ఖచ్చితంగా ఇటు అంబులెన్స్ ఎవరైతే డ్రైవర్తో పాటు వారిపైన అధికారులు అయితే చర్యలకైతే ముందున్నారు. ఏదైతే నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మండలంలో ఆదివాసీ గిరిజన మహిళ నారీ రోడ్డుపై నరకయాత్ర పాటు ఆదివాసీ మహిళా ప్రసవమైన ఘటన అయితే ఇక్కడ కలకలం అయితే రేస్తుంది. పెంబి మండలం దుర్చిపేట మారుమూల ఆదివాసీ గిరిజన గూడానికి చెందిన గంగామణికి సాయంత్రం 7 గంటలకు బ్రిటిష్ గస్తులు వచ్చాయి. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, గ్రామానికి వెళ్లే దారిలో కూడా ఉన్నటువంటి తొట్టివాగులో నీరు ప్రవహిస్తూ ఉండడంతో అయితే కుటుంబ సభ్యులు గ్రామస్తుల సాయంతోనైతే ఆమెను వాగునైతే అతికష్టం మీద దాటించారు. అయితే వాగు దాటిన అనంతరం ఆమె భర్త మోహన్ అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఐటీడీ అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ కూడా వారు డీజిల్ లేదని అనడంతో అయితే ఇటు భర్త మోహన్ కూడా వారికి 500 రూపాయలు అయితే ఫోన్ పే చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ఓవైపు ఇటు ఫోన్ పే చేసినప్పటికీ కూడా అంబులెన్స్ రాకపోవడంతో దాదాపుగా 4 గంటల పాటు ఏదైతే అడవిలో అర్ధరాత్రి అడవిలో ఇటు నిశిరాత్రిలో కూడా ఆమె 10 గంటలకు గంగమణి రోడ్డు పైన అయితే ప్రసవించిన ఘటన అయితే మనకు ఇక్కడైతే కనబడుతుంది. అయితే ఎంతకీ ఇటు ఓవైపు ఇటు డబ్బులు పంపించినప్పటికీ కూడా ఇటు ఆమెకి అక్కడికి అంబులెన్స్ రాకపోవడంతో అయితే సునీల్ మళ్ళీ 108 కి అయితే ఫోన్ చేయడంతో అయితే ఖానాపూర్ నుంచి అయితే 108 వాహనం రావడంతో ఆమెను రాత్రి 11:30 గంటలకి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. అయితే అక్కడ తీసుకొచ్చిన అనంతరం ఇటు ఏదైతే నవజాత శిశువుతో పాటు గంగమ్మకి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే ఆమె పరిస్థితి కొంతమేర విషమంగా ఉండడంతో ఆమెను రాత్రికి రాత్రి నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకి అయితే తరలించారు. దీనితో ఏదైతే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఏంటంటే ఆదివాసీ గిరిజన గూడాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవనేది అనేది మనకు కొట్టచ్చినట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే అధికారులు ఈ అంబులెన్స్ ఎవరైతే డ్రైవర్ కానీ మిగతా వాళ్ళు నిర్లక్ష్యం చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికీ 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖశ్యామ్ నాయక్ కూడా ఆదివాసీ గూడాల్లో కనీసం మౌలిక సదుపాయాల కల్పన చేయలేదు. తమ గ్రామాలకు ఎన్నో ఏళ్లుగా కనీసం రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఇటువంటి పరిస్థితులలో ఇబ్బందులు లేకుండా ఉంటాయనేసి వాళ్ళు మొరపెట్టుకున్నామనేసి, కానీ ఇప్పటి వరకు అసలు ఆదివాసీ గూడాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి వసతులు కల్పించలేదనేసి అయితే ఇటు ఆదివాసీ గిరిజన సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఇక అధికారులు, స్థానిక నేతలు తమ కళ్ళను తెరిచి ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి మహిళలకు మరొకరికి కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.